ఇక్కడ ఒక ప్రదర్శనను పరిశీలిద్దాం. ఇది ఒక ఇంటెలిజెంట్ స్పీడ్ బ్రేకర్ సిస్టమ్. దీనిని వెస్ట్ గోదావరి ఉపాధ్యాయులు ZPHS ఉండ్రవరం స్కూల్ శేషేంద్ర గారు ఈ ఎగ్జిబిట్ను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిట్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే విన్నామా. మోడల్ నందు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అనేటువంటివి రహదారి ప్రమాదాలు జరగడం అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఇది ఒక విచిత్రమైనటువంటి విధానము. ఆపోజిట్ డైరెక్షన్ లో వెహికల్స్ ప్రయాణం చేయడం వల్ల వచ్చేటువంటి అనర్థాలని ఆపడానికి నేను ముఖ్యంగా ఈ యొక్క ప్రయోగాన్ని తయారు చేశాను. మనకి భారతదేశ ప్రభుత్వం రహదారిని అభివృద్ధి చేసింది. చేసిన తర్వాత మనకి ప్రయాణ సమయం తగ్గింది, అదేవిధంగా అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఏర్పడింది. కాకపోతే జనాల్లో త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి కోరిక చేత వాళ్ళు కొంతమంది ఒక్కొక్కసారి నిబంధనలను ఉల్లంఘించి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు అనేవి ఏర్పడుతున్నాయి. మనం కనుక పరిశీలిస్తే కనుక ఇక్కడ దీన్ని ఒక ఇది కదిలేటువంటి స్పీడ్ బ్యాక్ యాక్చువల్ గా దీంట్లో ఉండేటువంటి విచిత్రం ఏంటంటే కనుక దీని మీద చేసిన వెహికల్ కనుక ఇలా వస్తుంది కనుక ఈ స్పీడ్ బ్యాక్ కదిగి ఆ వెహికల్ వెళ్ళడానికి ఇక్కడ మార్గాన్ని ఏర్పడుతుంది. అలా కాకుండా కనుక ఒకవేళ కనుక వ్యతిరేక దిశలో కనుక వెహికల్ వస్తే కనుక ఇలా ఇక్కడ ఆ వెహికల్ ఆగిపోతుంది. అంటే దీన్ని మనం జంక్షన్స్ లో కొన్ని బాగా డెన్సిటీ ఆఫ్ ట్రావెలింగ్ వెహికల్స్ వెళ్లే జంక్షన్స్ లో కొన్ని చోట్ల పెట్టడం ద్వారాను మరియు విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి రోడ్డు మీదకి వెహికల్స్ వచ్చేసి ఆ ఆపరేటర్స్ లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వారికి యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాటిని మనం నిరోధించడానికి ఖచ్చితంగా మనం గనక ఈ రకమైనటువంటి స్పీడ్ బ్రేకర్స్ పెడితే గనక మనం ప్రమాదాలు తగ్గించవచ్చు. ఇలా రెడ్ లైట్లు అంటే సిగ్నల్స్ పెట్టడం జరుగుతుంది, ప్రమాద సంఖ్య పెట్టడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నింటినీ కూడా ఉల్లంఘించి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఇక్కడ ఇది హడ్డీల్ ఇట్లా ఉందో ఆటోమేటిక్ గా వెళ్లే దారి వారికి ఉండదు. వెళ్లే దారి ఎప్పుడైతే వారికి లేదో అక్కడ ప్రమాదం జరిగే అవకాశం లేదు. మనం గనక ఈ రకమైనటువంటి చేయడం వల్ల ఇది రహదారి ప్రమాదాలు తగ్గింది. దీనిలో స్థితిస్థాపకత నియమాన్ని మనం పరిశీలించవచ్చు, అలాగే పాస్కల్ సూత్రాన్ని కూడా మనం పరిశీలించి ఈ యొక్క స్పీడ్ బ్రేకర్స్ మనం చేయవచ్చు. అందుచేత ఇది రహదారి ప్రయోగాలను మనకి తగ్గించేటువంటి అవకాశాన్ని ఏర్పరుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరో ప్రదర్శనలను పరిశీలిద్దాం. ఇక్కడ విండ్ ఎనర్జీని ఉపయోగించి లైట్ను వెలిగించే ఎగ్జిబిట్ను తీసుకొచ్చాడు ఒక చిన్నారు. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ను ఒక రెసిస్టెన్స్కు కనెక్ట్ చేసి ఈ రెండు వైర్లను మైక్కు కనెక్ట్ చేశారు. ఇక్కడ వచ్చే సౌండ్ ఎనర్జీని మరియు విండ్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తానంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరో ప్రదర్శనను ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ సేవ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అనే క్యాప్షన్స్తో ఉబకాయం అంటే చాలా లావుగా అవ్వడం అనేదానికి జంక్ ఫుడ్లు కారణం, వీటిని తినకూడదు అనే ఉద్దేశంతో, మరియు ప్లాస్టిక్లో ఆహార పదార్థాలు అనేవి క్యాన్సర్కి కారణమవుతాయి అనే ఉద్దేశంతో వీటి అంశాలపైన అవేర్నెస్ కలిగించడం కోసం ఈ ఎగ్జిబిట్ని ఉంచడం జరిగింది. ఇక్కడ పిల్లలకు సింబాలిక్గా అన్నపూర్ణ హోటల్ అని, స్వర్గపురి మెస్ అని, డిమ్ లైట్ హోటల్ అని, ఇలా డిమ్ లైట్ హోటల్లో ఇలాంటి బయట ఉన్న మెస్సుల్లో తినడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్యకరము, పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిట్ని వీరు తీసుకొచ్చారు. మరో ప్రదర్శన వ్యర్థాల నుండి
ఉపయోగకరమైన అంశాలు కళాకృతుల తయారీ. గుర్రపు డెక్క అనేది నీళ్ళలో పెరుగుతూ ఉంటుంది. దీని సహాయంతో అనేక కళాకృతులైన వస్తువులను ఈ ఎగ్జిబిట్లో వీరు ప్రదర్శించారు. మరో ప్రదర్శన ట్రెపీజియం యొక్క ఏరియా లేదా వైశాల్యాన్ని 10 రకాల పద్ధతుల్లో ఈ విద్యార్థులు ఎలా కనుక్కోవాలో వస్తు రూపంలో మరియు థియరీ రూపంలో రెండిటిగా వివరించడం జరిగింది. మరో ప్రదర్శన సుమ స్టార్ మహిళలో ఆడిచ్చినట్టుగా ఇక్కడ చూపినటువంటి బోర్డులో పైన నుంచి ఒక బాల్ వేయమని, ఈ బాల్ ఏ నెంబర్ను చేరుతుందో ఊహించమని ప్రాబబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్ వంటి అంశాలను వివరించారు. మరో ప్రదర్శన ఆల్ ఇన్ వన్ అగ్రికల్చర్ రోబోట్. ఇది మైక్రోకంట్రోలర్ సహాయంతో పనిచేసేటువంటి రోబోట్. దీని యొక్క పనితీరును మనము పరిశీలిద్దాం. చూడండి, ఇది వ్యవసాయదారునికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేలను దున్నుతుంది మరియు నేలను చదును చేస్తుంది. పైభాగంలో ఉన్న సోలార్ ప్లేట్ల సహాయంతో ఇది తన శక్తిని గ్రహించి పనిచేస్తుంది. కావున విద్యుత్ అవసరం లేకుండానే వ్యవసాయదారునికి అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి యంత్రాన్ని ఈ విద్యార్థులు ప్రదర్శించారు. మరో ప్రదర్శనను పరిశీలిద్దాం. యాక్టివేటెడ్ చార్కోల్ అనేది కార్బన్ సింక్గా, అంటే కార్బన్ సంబంధమైన వాటిని ఉత్తేజిత కార్బన్ బాగా పీల్చుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిట్ను ప్రదర్శించడం జరిగింది. కార్బన్ పాదముద్ర తగ్గింపు, హరిత గృహ ప్రభావము, గ్రీన్ హౌస్ ఎఫెక్టును దీని ద్వారా తగ్గిస్తారు. మరియు వీటి యొక్క ప్రభావాలు అంటే వాతావరణంలో కార్బన్ ధూళి పెరిగిపోవడం వల్ల గాలి ప్రమాణ సూచి తగ్గుతుంది, జీవన ప్రమాణాలు నిర్వీర్యమవుతాయి, భూమి వేడెక్కుతుంది. దీనన్నిటికీ పరిష్కారము ఉత్తేజిత బొగ్గుతో ఈ కార్బన వ్యర్థాలను శుద్ధి చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. పొగను పీల్చే బొగ్గు పరిసరాలను శుభ్రపరిచే కార్బనాన్నే యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు? వాయు కాలుష్యం, వ్యాధుల బారి నుండి కాపాడడం, ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు లేదా కార్మికులను చైతన్యపరచడం. అసలు కర్ర బొగ్గుతో జరుగుతున్నది ఏమిటి? ఇక్కడున్న అంశాలను పరిశీలించండి. అసలు ఈ ప్రాజెక్టు ద్వారా ఏం చెప్పదలుచుకున్నామంటే, బొగ్గును ప్రభావిత ప్రాంతాల్లో ఉంచాలి, అంటే యాక్టివేటెడ్ బొగ్గును. కార్బన్ ఉద్గారాలను పీల్చరాదు. చార్కోల్ మాస్కులు ధరించాలి. పరిశ్రమలు, మిల్లులు, పెట్రోల్ బంకులు, టాయిలెట్లలో, రిఫ్రిజిరేటర్లలో, ఇటుక బట్టీల వద్ద చార్కోల్ ఫిల్టర్లను వాడాలి. అంటే దాన్నే ఉత్తేజిత బొగ్గు అంటారు. అందరూ ఆరోగ్యంగా బతకాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ఉంచారు. మరొక ప్రదర్శనలో తక్కువ ఖర్చుతో ఇంటిని వెలుగులతో నింపేటువంటి లైట్ హౌస్ను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఎల్ఈడి బల్బులు వాడి ఇంటిని కాంతివంతం చేశారు. ఎల్ఈడి బల్బులు తక్కువ విద్యుత్తును వాడుకుంటాయని చెప్పడం వీరి ఉద్దేశం. మరొక ప్రదర్శనను పరిశీలిద్దాం. లైఫ్ సెల్ స్టెమ్ సెల్. ఇక్కడ బొడ్డుతాడును నిల్వ ఉంచడం ద్వారా భవిష్యత్తులో
శరీర భాగాలు కోల్పోతే తిరిగి పునరుత్పత్తి చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిట్ను ప్రదర్శించారు. వివిధ దశల్లో గర్భంలో శిశువు ఎలా పెరుగుతాడు, అతని యొక్క బొడ్డుతాడు లేదా స్టెమ్ సెల్ ఏ విధంగా అతనికి ఆహారం అందిస్తుంది వంటి విషయాలను ఈ ఎగ్జిబిట్ ద్వారా ఈ చిన్నారులు చక్కగా తెలియజేశారు. మొదట ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. మరిన్ని ఫిజికల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నట్టు కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతజ్ఞతలు.